हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज वीडियो लो श्री विनायक व्रत कथनी मी अंदर तो शेयर चेयबोतुन्नानु। अंतकन्ना मुंदु फर्स्ट टाइम मीलो एवरैना ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु लेट चेयकोकुंडा मी अंदर तो कथनी शेयर चेसेस्तुन्नानु। गणपति जननमु। सूत महर्षि सौनिकादि मुनुलकु इट्लु चेप्पिरि। परमशिवुनि गूर्चि पूर्वमु गजामुखासुरुडनु वाडु तन तपस्सुचे आयनुनु मेप्पिंची कोररानि वरमु कोरिनाडु। तननु एवरू वदिंपजालनि शक्तिनि शिवुडु तन उदरमुनंदे निवसिंचवलेनि कोरिनाडु। आ प्राकारमु शिवुडु अतडि कुक्षियंदु बंदी अयिनाडु। अतडु अजेयुडैनाडु। भर्तकु कलिगिन ई स्थिति पार्वतीदेविकि चाला दुःखहेतुमैनदि। जगत्तुकु शंकरुडु लेनि स्थिति अदि। జగన్మాతయగు పార్వతి భర్తని విడిపించు ఉపాయం ఏదైనా ఉందా అని విష్ణువును అర్థించినది। విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు। గంగిరెద్దును ఆడించు గజాముఖాసురుని మెప్పించినాడు। గజాముఖాసురుడు ఆనందముతో ఏమి కావాలనో కోరుకోమన్నాడు। విష్ణుదేవుని ఫ్యూహము ఫలించినది। నీ ఉదరమందు శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు। గజాముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమైనది, తనకు అంతకాలము దాపరించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగించుచున్నది। నా అంతరమున నా శిరస్సు త్రిలోక పూజ్యమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు అతని ఉదరము చీల్చి శివుని అందుండి విముక్తి కలిగించాడు। శివుడు గజాసురుని శిరము చర్మమును తీసుకొని స్వస్థానోగ్నముకుడైనాడు। అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నముతో తనకై ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించినది। దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలెనని అనిపించింది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది। ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది। ఆ దివ్యసుందర బాలుని వాకిట నుంచి తన పనులకై లోనికి వెళ్ళింది। శివుడు తిరిగి వచ్చాడు। వాకిటయందున్న బాలుడు అతడిని అభ్యంతర మందిరములోనికి పోనివ్వకనే నిలువరించినాడు। తన మందిరమున తనకే ఆటంకమా? శివుడు రౌద్రముతో ఆ బాలుణ్ణి శిరఛేదనము చేసి లోనికేగినాడు। జరిగిన దానిని విని పార్వతి విలపించినది। శివుడును చింతించి వెంటనే తన వద్దనున్న గజాముఖాసురుని శిరమును ఆ బాలునికి మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు। గణేశుడు గజానునుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు। విగత జీవుడైన గజాముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకునికి వాహనమై శాశ్వత స్థానము పొందాడు। గణపతిని ముందు పూజించాలి। గణేశుడు అగ్రపూజ్యుడు, ఆదిదేవుడు, విఘ్నేశ్వరుడు, కానీ ప్రకృతి గజానమూర్తి మాటేమిటి? ఈ గజానునికి ఆ స్థానము కలగవలసిన ఉంది। శివుని రెండవ కుమారునిగా వెలసిన కుమారస్వామి తనకు ఆ స్థానము కోరినాడు। శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు। మీలో ఎవరు ముల్లోకాలలోని ప్రతి నదీ స్నానమున చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వానికి ఆధిపత్యము లభిస్తున్నదన్నాడు। కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు। గజానుడు మిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నది నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయం వర్ధించినాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించినాడు। నారములు అనగాజులమును, జలయునియన్ను నారాయణుని, ఆదిననియు అనగా ఆ మంత్ర ఆదీనములు మంత్ర ప్రభావన ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కావచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించింది। చంద్రుని పరిహాసం। గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజ్యుడు, జగద్వంద్వుడు। ఈ విషయమున స్మరించిన చంద్రుడు వినాయకుని వింత రూపమునకు విరగబడి నవ్వాడు। ఫలితముగా లోకమున చంద్రుడు అనుసరణీయుడైనాడు। అతడి
వాణ్యతను ఆశించినది అతడు నిందుడైనాడు. అతడి పట్ల లోకము విముఖత వహించాలి, అనగా అతడిని చూడరాదు. చూచిన ఎడల అజ్ఞానముతో అతడు నిందుడేటట్లుగా లోకములను అజ్ఞానములు నిందులకు గురి అవుతారు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడుటట్లా, నీలాపనిందుల మధ్య జీవితము సవ్యముగా సాగుట ఎట్లా? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. లోకులను ఈ శాపము నుండి విముక్తికై దేవదేవుని అర్థించినారు. కరుణామయుడుగా ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి లేదా కథను చెప్పుకొని అక్షింతలు సెరసిన తరించిన ఎడల నిష్కళంకమా జీవితము సాధ్యమగలను అనుగ్రహించినాడు. ఇది ఎల్లవరికీ విధియేనని వక్కాణించబడినది. దీనిలో ఏమరపాటు ఎంతటి వారికైనా తగదని సమంతకోపాఖ్యానం ద్వారా మరింత స్పష్టము చేయబడినది. చంద్రదర్శనం నీలాప నింద. ఒకనొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలల్లో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. శత్రాజిత్రుడతను సూర్యోపాసనచే సమంతకమును సాధించినాడు. దినమునకు 8 బారువుల బంగారము నీయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినది ధర్మయజ్ఞుడకు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయమును శత్రాజిత్తునకు సూచించినాడు. అతడికి ఆ సూచన రుచింపలేదు. అనంతరము శత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకు అడవికి వెళ్ళినాడు. అది అతనికి నాశన హేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండం అనుకుని భ్రమించిన సింహము ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరుచుకొని పోయినది. నిజము తెలియని శత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి అపహరించినాడని అనుమానించి నిందపాలు చేశాడు. ఆ నిందను బావుటకు శ్రీకృష్ణునికి కర్తవ్యమైనది. శ్రీకృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కబేళరము కనిపించినది. అంతట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము బల్లూకము పోరాడిన జాడలు కనిపించాడు. శ్రీకృష్ణుడు బల్లూకప్పు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోనికి వెళ్ళాయి. గుహలో ఒక బాలిక పడుకున్న ఊయల తొట్టికి మణి వ్రేలాడగట్టి పడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అర్చుచు ఒక బల్లూకము అతడిపై పడింది. భీకర సమరం సాగింది. ఒక దినము కాదు, 2 కాదు, 24 క్రమముగా ఆ బల్లూకమును శక్తి క్షీణించవచ్చింది. సమంతకోమణి బాలామణి. అది సామాన్య బల్లూకము కాదు, మహాభక్తుడు శక్తివంతుడు అయిన జాంబవంతుడు. రామాయణ కాలము నాటి ఆ జాంబవంతుడు కర్మబంధమును విడవక నిలిచియున్నాడు. అజేయుడతడు. ఎవరి వల్లనూ అతడు క్షీణింపబడు ప్రశ్నే లేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాము 8 పోరాడుచున్నది శ్రీరామచంద్రునితోనని గుర్తించి స్తోత్రములు చేయనారంభించినాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపర యుగము. ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకో అనగా అతి వేగముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వయుద్ధమును కోరినాడు. అది శ్రీరామ కార్యము కాదు, కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మ బంధమైనది, ఇప్పుడు కర్మ పరివక్వమైనది. నేటి రూపమున ఆ ద్వంద్వయుద్ధము సంఘటిలినది. అవివేకము వైదొలిగినది, అహంకారము నశించినది, శరీరము శిథిలమైనది, జీవితేచ్ఛ నశించినది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున నన్ను గ్రహించిన ఆ శ్రీరామచంద్రునకు ప్రణమిల్లి ఆ మణిని దానితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరముకు వెళ్ళి పురంజయునకు గావించి జరిగిన యథార్థమును వివరించి నింద వావుకున్నాడు. నిజము తెలిసిన శత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేశాడు. ధర్మాజ్ఞులకు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించినాడు. వినాయక వ్రతము చేశాక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమునకు స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమదయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ శమంతకమణి కథను అనగా అందరి హితబోధను చెప్పుకొని గణేశ తత్వమును పట్ల భక్తి వినయములతో శిరస్సును అక్షింతలు ధరించిన ఎడల ఆనాడు చంద్రదర్శనము చేసినను నిష్కరణ నిందాభయమును ఉండిదని లోకులకు వరమిచ్చినాడు. అది మొదలు మనకు శమంతకమణి గాథను వినుట సాంప్రదాయమైనది. సో ఈ వినాయకుని వ్రత కథను వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని తలపైన అక్షింతలు వేసుకోవలేను. ఒకవేళ మీకు వినాయకుని వ్రత కథ చదవటం రాకపోయినా విన్నా కూడా మీకు అంతే ఫలితం ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.